हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारंडी बागुन्नारा नेनु अयिते चाला बागुन्नानु नेनु एन्नो रोजुल नुंचि अनुकुंटुन्नानंडी मिशन तीसुकुंदामनि इंका इप्पटिकैते सेट अयिपोयिंदि मिशन अयिते तीसुकोच्चुकुन्ना ना दग्गर ऑलरेडी चिन्न मिशन उंडे आ चिन्न मिशन प्रॉब्लम एमोच्चिंदंटे चिन्न मिशन की चाला रोजुल नुंचि अंटे तीसुकोनि एक्कुव रोजुलु अयिपोतुंदि मिनिमम ओक 15 इयर्स बैक तीसुकुन्नानु नेनु आ मिशन आ तीसुकोवडं तोटि एमैंदंटे एक्कुव रोजुलु कावडं तोटि दानिकि रिपेर्स अनेटि एक्कुव वच्चायि आ रिपेर चेयिंचुदामनि चेप्पि तीसुकोपोते వాళ్ళు కూడా చెప్పారు రిపేర్ చేయించే దానికన్నా కొత్త మిషనే తీసుకోవడం బెటర్ అన్నారు అట్లా అనడం తోటి నాకు కూడా అనిపిస్తుంది ఫినిషింగ్ కూడా అంత నీట్గా వస్తలేదు కదా ఎందుకు తీయి ఈ పెద్ద సైజ్ మిషనే తీసుకుందాము ఫినిషింగ్ నీట్గా వస్తుంది మళ్ళీ బోటెక్ స్టైల్లో వస్తాయి ఏ స్టిచ్ చేసినా కానీ కూడా అని చెప్పి అయితే నేనైతే ఈ మిషన్ అయితే తీసుకున్నాను అండి మిషన్ అయితే యూనిటెడ్ అయితే తీసుకున్నాను అయితే మీకు నచ్చిన కంపెనీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను అయితే ఈ మిషన్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది నీటిగా వస్తది సౌండ్ ఎక్కువ రాదు రిపేర్స్ ఎక్కువ రావు దీనికి చెక్క డబుల్ చెక్క వస్తది మనకు మిషన్ పైనే కట్ చేసుకోవడానికి చెక్క అనేది ఎక్స్ట్రా ఇస్తారు ఒకటి అది నేను చూపిస్తాను వీడియోలో దీని వల్ల మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు అంటే కాకపోతే ఏందంటే దీనికి స్పీడ్ ఎక్కువ ఉంటది ఇట్లాంటి క్లాత్ అయినా గాని కూడా దీని మీద కుట్టుకోవచ్చు జీన్స్ గాని ఏదైనా అది చిన్న మిషన్ పైన అయితే అట్లాంటి క్లాత్లు ఏం కుట్టడానికి రాకపోతుండే క్లాత్ అనేది మూవ్ అవ్వకపోతుండే కానీ దీనికైతే సైజ్ అయితే కుట్టు సైజ్ ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది పెట్టుకొని ఎట్లాంటి క్లాత్ అయినా సరే మనం దీని మీద స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజెస్ కూడా కుట్టుకోవచ్చు అట్లాగే మనము టైలరింగ్లో అంటే ఫినిషింగ్ ఎక్కువ నీట్గా రాకుండా కొన్ని చాలా వరకు అయితే టైలరింగ్లో బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంటది అట్లా కాకుండా ఈ మిషన్ వాడడం వల్ల ఏంటంటే మనకు బ్లౌజెస్ నీట్గా వచ్చి ఇంకా గిరాక్ అనేది పెరగడం అయితే చాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చాలామందికి చెప్తాను ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మిషన్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే విషయం అయితే ఇది ఒక్కటే కొంచెం లేట్ అయినా పర్లేదు ఈ మిషన్ తీసుకోవడానికే ట్రై చేయండి ఈ మిషన్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనము నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసినా అండి అందుకే థ్రెడ్ పెట్టేసి ఉంది ఇక్కడ చూడండి యూనిటెడ్ 95T10 ఇంకా ఈ మిషన్ అయితే తీసుకున్నాను నేను మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా హోల్స్ ఆ హోల్స్లలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదైతే మనం ముడి వేసుకోవడానికి మనకైతే ఇట్లా ఇచ్చిరు అంటే కుట్టిన తర్వాత లాస్ట్కి జిగ్జాగ్ చేస్తాం కదా దానికోసం అయితే ఇది ఇచ్చిరు దాని కిందనే మనకు సైజ్ కుట్టు ఎక్కువ తక్కువ వేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఒకటి ఇచ్చిరు ఇక్కడ చూడండి మనకు చెక్క డబుల్ చెక్క ఇచ్చిరని చెప్పినా కదా అదే ఈ చెక్క మనం దీనికి ఇట్లా కొంచెం పైకి అంటే అది సెట్ అయిపోతుంది దానిపైనే మనం బ్లౌజ్ కానీ ఏదైనా కానీ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి చాలామందికి అయితే ఏం కన్ఫ్యూజ్ అవుతుంటారు చిన్న మిషన్ తీసుకోవాలా పెద్ద మిషన్ తీసుకోవాలా అనేసి నన్ను అడిగితే ఒకటేసారి పెద్ద మిషన్ తీసుకోవడమే బెటరు మనీ కూడా సేవ్ అవుతుంది మనకు ఫినిషింగ్ కూడా ఫస్ట్ నుంచే నీట్గా రావడం అయితే అలవాటు అయిపోయి ఇంకా మనకు బ్లౌజులు అనేటివి తొందరగా పర్ఫెక్ట్గా అవుతాయి మళ్ళీ టైలరింగ్లో కూడా తొందరగా మనం అయితే సక్సెస్ కావచ్చు ఎందుకంటే తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజులు కుడతాము మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మనకు ఎట్లాంటి రిపేర్స్ అనేటివి రావు ఇంకా దానికి తోడు మనకి ఈ రిపేర్స్ వస్తుంటే ఏంటంటే మనకు చిరాకు అనేది ఉట్టి స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి అట్లాంటి స్టార్టింగ్లో అట్లాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఈ మిషన్ అయితే తీసుకోండి పెద్ద మిషన్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నాకు ఈ మిషన్తో పాటు రెండు స్క్రూస్ ఇచ్చారు అంటే మనకు మిషన్ సూది ఇరిగిపోయినప్పుడు అది తీసుకొని మళ్ళీ సూది ఎక్కించుకోవడానికి అనేసి ఈ చిన్న స్క్రూ ఒకటి పెద్ద స్క్రూ అయితే ఒకటి ఇచ్చారు మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఓపెన్ చేసుకొని మనమే రిపేర్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు అట్లనే రెండు బాబిన్లు ఇచ్చారు దాంతోపాటు రెండు నీడిల్స్ ఇచ్చారు ఇంకా సింగిల్ పాదమ్స్ అయితే నేనైతే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్కి కావాలి కాబట్టి ఈ పాదమ్స్ అయితే నేను సపరేట్గా కొనుక్కొచ్చుకున్నా అందులో నా మూలలు కనిపిస్తున్నాయి కదా అవి ఎందుకంటే ఫిట్టింగ్ మేమే చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫిట్టింగ్ కోసం అని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఎక్స్ట్రా ఇంకా ఇవి తీసుకున్న తర్వాత ఇంకా అట్లానే అని చెప్పి సీజర్ కూడా కొంచెం పాడైంది అని చెప్పి అయితే సీజర్ కూడా తీసుకొచ్చుకున్నాం మనకు లైనింగ్లు డబుల్ వేసి కట్ చేసినప్పుడు సీజర్ ప్రాబ్లం ఉండి సరిగా కట్ అయితే లేదని చెప్పి అయితే సీజర్ కూడా తీసుకొచ్చుకున్నా అక్కనే ఇంకా బయట అయితే 350 ఏమో చెప్పారు ఇంకా అక్కడ తీసుకుంటే 200కి అయితే ఇచ్చారు మనకు ఎందుకంటే మిషన్ తీసుకున్నాం కాబట్టి తక్కువకి అయితే ఇచ్చారు అయితే మ్యాక్సిమం మీరు ఎవరైనా సరే మిషన్ తీసుకోవడానికైతే లేట్ అయినా పర్లేదు ఈ పెద్ద సైజ్ మిషన్ తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే మనకు ఫినిషింగ్
अने नीट वी मन को गिराक अने तुंदर वस्तु मन टेलरिंग खचिता सक्सेस अनेकंटे फिनी नीट वाल मन कुटा की इंट्रस्ट एक्विदी आ इंट्रस्ट एक्वान वाल मन नीट गुर्तुटा आ गिराक वाले फास्ट फास्ट गुटे वाल वाल टाइम टू टाइम इतनी मन के वेयते जरूरत काबटी मिशी दीवान ट्रई चयी मैक्सीम इक चूँ मन को इतनी दीन पैने कटिंग अवी చేసుకోవచ్చు అంటే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు డ్రెస్ కటింగ్ అయితే కింద చేసుకోవాలి కానీ బ్లౌజ్ కటింగ్ అయితే దీనిపైనే చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ కూడా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ రిపేర్స్ రాదని చెప్పి ఆయిల్ తీసుకోకుండా ఉండొద్దు ఖచ్చితంగా డైలీ మనం కుట్టినా కుట్టకున్నా కుట్టకున్నా కానీ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఇక్కడ 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 హోల్స్ ఉన్నాయి అక్కడ అక్కడ అయితే ఖచ్చితంగా ఆయిల్ వేసుకుంటే మిషన్ అనేది ఇంకా నీట్ గా ఉంటది మనకు స్మూత్ గా ఉండి వర్క్ అనేది నీట్ గా వస్తది।